గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ ఒక్కరిని ఉపేక్షించమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. ఇప్పటికే పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశామని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేయిస్తామన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పోవడం లేదని, గాడి తప్పిన వ్యవస్థల్ని సక్రమ మార్గంలో పెడుతుందని కొల్లు రవీంద్ర అన్నారు. వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తామంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాలే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తాను. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కారులు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట, కారులు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు.